ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కాట వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎదురొచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా తొలగపుచ్చుకొని వీలైనంత ఉపయోగంలోకి తెచ్చుకుంటారు ఉపయోగించుకుంటారు కష్టపడతారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురు వీస్తుంది కెరియర్ పరంగా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి వాటిని జాగ్రత్తగా వారాతోలు అధిగమించగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకి ప్రభుత్వోద్యోగం సంప్రాప్తిస్తుంది లేకపోతే ప్రభుత్వోద్యోగం ఖాయమైన వార్త ఇలా మీరు వినగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి సంతోషాన్ని ఉంటారు ఎన్ని బాధల్లో ఉన్నా సరే పైకి మాత్రం చిరునవ్వుతో నిలబడతారు మీ బాధలు ఎదుటివాడితో పంచుకోవాలని చెప్పి మీరు అనుకోరు ఎదుటివాడితో మన బాధలు చెప్తే బాధలు తీరకపోగా ఇంకా బస్తలైపోతాం మనం అనేటువంటి భావంతో మీరు ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ప్రతి విషయంలో కూడా నూటికి తొంభై పాలు అనుకూలంగానే ఉంటుంది సహజత్వానికి దగ్గరగానే ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు వివాహ శుభకార్యాలు పునర్వాసం సంబంధాల విషయ వ్యవహారాలు లాభిస్తాయి స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈ పడికి స్వగృహం ఉన్న వాడికి ఒక ప్లాంట్ కానీ ఒక పొలం కానీ వ్యాపార స్థలంలో ఒక కాంప్లెక్స్ కానీ లభించే పరిస్థితి గోచరిస్తుంది నూతనమైనటువంటి వ్యాపారం ప్రారంభించాలని చెప్పి ఆలోచిస్తారు ఉద్యోగం చేస్తూ కూడా పక్కన వ్యాపారం చేసి కొత్త ఇన్కమ్ని సంపాదించాలని కూడా మీ ఆలోచన విధానం అవుతుంది వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు గొప్పగా కాకపోయినా ఇంతో సంపాదించగలుగుతారు పెద్ద ఎత్తున అక్టోబర్లో ప్రారంభించాలి ఈ కార్యక్రమాలని చెప్పని వీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ దిగులు లేకుండా ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది శత్రువర్గాన్ని ఉపేక్షిస్తారు ఉపేక్షిస్తారు వాళ్ళ దాని వాళ్ళు ఏం చేసుకున్నా పోని మనకు అనవసరం అనే దూరణ నడుచుకుంటారు తగాదాలకి వివాదాలకి చాలా దూరంగా ఉంటారు వివాదాస్పద అంశాలు మీ పేరు లాగినా కానీ మీరు పెద్దగా పట్టించుకోరు మీరు ఎలా మాట్లాడుకుంటే నా గురించి అలా మాట్లాడుకోండి అది మీ సభ్యతగా వదిలేస్తున్నాను అంటారే కానీ మీరు దాని గురించి వెంపర్లాటం కానీ లేకపోతే చెత్తు కానీ బుద్ధి వచ్చే విధంగా ఏదైనా పనిచేయటం కానీ మీరు చేయరు చేతిలో సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళతోటి విభేదాలు తగాదాలు ప్రతీకార చర్యలు అనవసరం అని చెప్పి భావిస్తారు ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ మీరు ఏదో విధంగా సమస్యను అధిగమించడానికే ప్రయత్నాలు చేస్తారు సిద్ధగంధంతో ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి పంచామృతాలతోటి ఆవుపాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి